हेलो एवरीवन वेलकम टू निवीस पर नन्नु चाला मंदी अडुगुतुन्नारु माइक्रोवेव लो एलांटी यूटेंसिल्स नी वाडाली अनि मरी आ यूटेंसिल्स नी एला आइडेंटिफाई चेयाली वाटिनि माइक्रोवेव लो वाडोच्चा वाडरादा अनि मल्ली आ यूटेंसिल्स नी एलांटी मोड लो मनं यूज चेसुकोवाली अनि कूडा इला चाला डाउट्स नन्नु अडुगुतुन्नारु चाला मंदी सो वाडी डाउट्स अन्नी क्लारिफाई चेयडानिकनि ई रोजु ओक वीडियो मी मुंदु तीसुकोस्तुन्नानु ई रोजु वीडियो लो नेनु मीकु వాటికి సంబంధించి క్లియర్ గా ఎక్స్‌ప్లనేషన్ మీ అందరికి ఇస్తాను ఇలా టిష్యూ పేపర్స్ లేదా పేపర్ బ్యాగ్స్ ని మనము చాలా ఈజీగా మైక్రోవేవ్ లో వాడకోవచ్చుండి బట్ వీటిని మనము ఓన్లీ మైక్రోవేవ్ మోడ్ లో మాత్రమే వాడాలి వేరే మోడ్ లో మనం వాడరాదండి వీటిని फर एग्जांपल एला अंटे मनं पॉपकॉर्न चेस्तुन्नाम अनुकोंडी सपोज वाटिनी मनं ओक बाउल लो पेट्टी चेसिनट्टयिते अदि मोत्तं स्कैटर अयिपोयि माइक्रोवेव मोत्तं डर्टीगा अयिपोतुंदि अला डर्टीगा अवकुंडा मंची पॉपकॉर्न्स रावडानिकि ईजीगा मनं इलांटि पेपर बैग्स वाडुकोनि चेसुकोवच्चु मनकु पॉपकॉर्न्स कूडा चाला बागा पॉप अप अवुतुंटायि अंते काकुंडा मन माइक्रोवेव कूडा चाला नीट गा उंटुंदि सो मनमु ई पेपर अंड पेपर बैग्स नि मनमु माइक्रोवेव मोड लो मात्रमे वाडालि ఈ పేపర్ బ్యాగ్స్ ని మనం మైక్రోవేవ్ లో ఎలా వాడతామో కూడా నేను మీకు ఒక సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ మనము ప్లాస్టిక్ ని మైక్రోవేవ్ లో యూస్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్లాస్టిక్ యాక్చువల్ గా హీట్ రెసిస్టెంట్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి ఎలా అంటే ప్రతి బాక్స్ వెనకాల ఇలా అన్ని రాసి ఉంటుంది చూడండి ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఈ సింబల్ ని చూడండి ఈ సింబల్ ఇలా ఉంది అంటే ఈ బాక్స్ అనేది డిష్ వాషర్ కి సేఫ్ అన్నట్టు డిష్ వాషర్ లో మనం యూస్ చేసుకోవచ్చు ఈ సింబల్ చూసినట్లయితే దీని మనం ఫ్రిజ్ లో కూడా పెట్టి వాడుకోవచ్చు అన్నమాట ఇలా ఈ సింబల్ ఉందంటే మైక్రోవేవ్ సేఫ్ అన్నట్టు ఇలా స్పూన్ అండ్ గ్లాస్ సింబల్ వచ్చింది అంటే మనం ఇది ఫుడ్ తినడానికి కూడా మనం వాడొచ్చు అన్నట్టు नेक्स्ट बॉक्स पैना नंबर 5 अनी रासी उंदी इला अन्नी प्लास्टिक आइटम्स पैना नंबर 1 नुंची 7 वरकु रासी उंटुंदी अंटे अदी वाटिकी संबंधिंचिन क्वालिटी चेप्पडानिकी वाटि पैना नंबर 1 अनी गनुक रासिनट्टयिते वाटिनी मनं ओन्ली वन टाइम यूज चेसी पडेयोच्चु अदे ओकवेळ 2 4 ఆర్ 5 उन्नट्टयिते मनं वाटिनी मल्ली मल्ली वाडोच्चु ఎప్పుడైనా సరే మనము ఇక్కడ నంబర్ 5 అని ఉండే బాక్సెస్ మాత్రమే చూస్ చేసుకోవాలి మనము ఇంట్లో వాడటానికైనా సరే మైక్రోవేవ్ యూస్ చేయడానికైనా సరే ఇదే విధంగా మనము గ్లాస్ ఐటమ్స్ కి సెరమిక్ ఐటమ్స్ కి కూడా మనము చెక్ చేసుకోవాలి అవి మైక్రోవేవ్ సేఫ్ అవునా కాదా అని వాటన్నిటికి బ్యాక్ సైడ్ ఇలాగే రాసి ఉంటుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మైక్రోవేవ్ లో ప్లాస్టిక్ ని వాడే ముందు లిడ్ తప్పకుండా తీసుకొని వాడాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది ఓన్లీ మైక్రోవేవ్ మోడ్ లో మాత్రమే వాడొచ్చు ఇంకా ఎటువంటి మోడ్ లో మనం వాడరాదు అల్యూమినియం ఫాయిల్స్ ని మనము ఓన్లీ గ్రిల్ అండ్ కన్వెక్షన్ మోడ్ లో మాత్రమే వాడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ లో అన్ని రకాల బ్రాండ్స్ మైక్రోవేవ్ సేఫ్ కాదండి అందుకని మనము జాగృతగా చూస్ చేసుకోవాలి అవి మైక్రోవేవ్ సేఫ్ అవునా కాదా అవి హీట్ రెసిస్టెంట్ అవునా కాదా వాటి క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాతే వాటిని యూస్ చేయడం స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి మనము మైక్రోవేవ్ లో వాడొచ్చు మైక్రోవేవ్ మోడ్ లో వాడొచ్చు గ్రిల్ మోడ్ లో వాడొచ్చు కన్వెక్షన్ మోడ్ లో వాడొచ్చు అలాగే కాంబినేషన్ మోడ్ లో కూడా వాడొచ్చు ఈ గ్లాస్ ఐటమ్స్ ని మనము 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ లో మనం వాడొచ్చు బట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి హీట్ రెసిస్టెంట్ అవునా కాదా అని ఒకవేళ ఇది హీట్ రెసిస్టెంట్ అయితే వీటిని ఈజీగా మనం ఈ 4 మోడ్స్ లో వాడుకోవచ్చు కొన్ని కొన్ని గ్లాస్ జార్స్ కి మనకు లిడ్స్ కూడా వస్తాయి ఎలా అంటే గ్లాస్ లిడ్స్ వచ్చినా వాటికి రింగ్ అనేది స్టీల్ లో వస్తుంది అలా ఎలా రకరకాల మెటల్స్ తో రింగ్స్ గాని లిడ్స్ గాని వస్తుంటాయి అలా వచ్చినప్పుడు మనము వాటికి ఆ లిడ్స్ వాడకూడదు ఎందుకు అంటే ఆ మెటల్ అనేది మన మైక్రోవేవ్ ప్రొడ్యూస్ చేసే హీట్ ని రిఫ్లెక్ట్ చేసి మన మైక్రోవేవ్ డ్యూరేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మనము ఓన్లీ గ్లాస్ ని మాత్రమే ఈ 4 మోడ్స్ లో వాడుకోవాలి
నెక్స్ట్ వచ్చేసి సెరమిక్స్ సెరమిక్స్ ని కూడా మనం మైక్రోవేవ్ లో వాడే ముందు చూసుకోవాలి ఇది హీట్ రెసిస్టెంట్ అవునా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అయితే ఈ సెరమిక్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే ముందు వాటిపైన సిల్వర్ కోటింగ్ గాని లేదా గోల్డ్ కలర్ కోటింగ్ గాని లేదా ప్లాటినం కోటింగ్ గాని ఉన్నట్టైతే వాటిని మనం మైక్రోవేవ్ లో వాడరాదు ఓన్లీ ప్లేన్ గా ఉండే సెరమిక్స్ ని మాత్రమే వాడొచ్చు మళ్ళీ మనకు లోకల్ షాప్స్ లో కూడా మనకి సెరమిక్ ఐటమ్స్ వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు బట్ ఆ సెరమిక్స్ ని మనం వాడలేము ఎందుకంటే వాటిలో అంత రెసిస్టెన్స్ పవర్ ఉండదు సో మనము కొనే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇది హీట్ రెసిస్టెంట్ అవునా కాదా అని చెక్ చేసుకొని మనం కొనుక్కోవాలి మరి ఈ సెరమిక్స్ ని మనము మైక్రో మోడ్ లో వాడొచ్చు గ్రిల్ మోడ్ లో వాడొచ్చు కన్వెక్షన్ మోడ్ లో వాడొచ్చు అలాగే కాంబినేషన్ మోడ్ లో కూడా వాడొచ్చు ఈ సెరమిక్స్ ని మనము ఈ 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ లో వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ ఈ సిలికాన్ మోల్డ్స్ ని మనము మైక్రో మోడ్ లో వాడొచ్చు కన్వెక్షన్ మోడ్ లో వాడొచ్చు ఓన్లీ ఈ 2 మోడ్స్ లో మాత్రమే వాడొచ్చు ఈ సిలికాన్స్ ని నెక్స్ట్ వచ్చేసి మెటల్స్ ఈ మెటల్స్ అంటే మనకు మైక్రోవేవ్ లో ఇలా లో ర్యాక్ హై ర్యాక్ అనేది ఉంటుంది అయితే ఈ లో ర్యాక్ అండ్ హై ర్యాక్ ని మనము గ్రిల్ మోడ్ లో వాడొచ్చు కన్వెక్షన్ మోడ్ లో వాడొచ్చు ఈ రెండింటిని కలిపి ఒకేసారి గ్రిల్ మోడ్ లో కూడా వాడొచ్చు కన్వెక్షన్ మోడ్ లో కూడా వాడొచ్చు బట్ ఈ ఒక్క లో ర్యాక్ ని మాత్రం బేకింగ్ కొరకు వాడొచ్చు ఈ హై ర్యాక్ ని మనం బేకింగ్ కొరకు వాడరాదు బట్ ఓన్లీ ఈ లో ర్యాక్ ని మనం బేకింగ్ కొరకు వాడొచ్చు నెక్స్ట్ వచ్చేసి కేక్ టిన్స్ కేక్ టిన్స్ లో మనము ఇలాంటి బ్లాక్ మెటల్స్ అయినా వాడొచ్చు అల్యూమినియం అయినా సరే మనం వాడొచ్చు ఇలాంటి మెటీరియల్స్ ని మనము కన్వెక్షన్ మోడ్ లో వాడొచ్చు అలాగే గ్రిల్ మోడ్ లో కూడా వాడొచ్చు ఓన్లీ 2 మోడ్స్ లో మాత్రమే వాడొచ్చు ఈ రెండింటిని ఐదర్ కన్వెక్షన్ ఆర్ గ్రిల్ మీ అందరి క్వైరీస్ కి నేను కరెక్ట్ గా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మైక్రోవేవ్ కి సంబంధించి నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేను డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్